స్టడీ కోసం వచ్చిన దేవుని బిడ్డలకు అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు దీవించిన గాక. దేవుడి సన్నిధిలో ప్రార్థనతోని బైబిల్ మనం వెళ్తాం. రెండు రాజుల పుస్తకము ముప్పై ఎనిమిది నుండి నలభై ఒకటి వరకు చదవండి. రెండు రాజుల పుస్తకము నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై ఒకటి వరకు. స్తోత్రం. అర్థమవుతున్నానని అనుకున్నాం. ఇది ఏలీసా గారు చేసిన వాక్యములు రాయబడిన కొన్ని అంశము మీరు బాగా ఆలోచించాలి. ఎందుకంటే ముప్పై ఎనిమిది వాక్యములు ఏ దేవునికి వందనాలు. స్తోత్రం. ఇక్కడ ఏలీసా గారు ఆ దేశం అంద క్షామం కలిగింది. జోన్ గారు రాలేదు. దేశమందు బైబిల్లో 13 క్షామం గురించి రాయబడి ఉంది. అది మెల్ల వాక్యం నేను చెప్తాను, మీరు రాసుకోండి. ఆ 13 క్షామము మీరు బాగా బైబిల్లో చదివి నేర్చుకోండి. నేను చెప్పిన వాక్యం మీరు రాయండి. ఆదిగాండము 12 అధ్యాయం 10 వచనం. ఆదిగాండము 26 అధ్యాయము 1 వచనం. ఆదిగాండము 41 అధ్యాయము 45 నుండి 57 వరకు. 1 అధ్యాయము 1 వచనం. 2 సమూయేలు 1 అధ్యాయము 1 వచనం. 2 రాజుల పుస్తకము
ఒకటి సారీ మొదటి రాజుల పుస్తకము 17వ అధ్యాయము మొదటి రాజుల పుస్తకము 17 అధ్యాయం మొదటి వచనం రెండు రాజుల పుస్తకం 44 38 వచనం పుస్తకము 4 అధ్యాయము 38 వచనం రెండు రాజుల పుస్తకము 6వ అధ్యాయం 25వ వచనం 9 రెండు రాజుల పుస్తకము 8 అధ్యాయము మొదటి వచనం తర్వాత 11 రెండు రాజుల పుస్తకము 25వ అధ్యాయము మొదటి వచనం ఐదు అధ్యాయం మూడవ వచనం పదకొండు పన్నెండు లోకసువార్త పదిహేను అధ్యాయము పదమూడు పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిది ఇప్పుడు బైబిల్ ఉన్నా చదువు బైబిల్లున్నా పదమూడు పదమూడు కర్రవల గురించి బైబిల్ ఉంది ఈ కర్రవలు మీరు మెల్లమెల్లగా చదవాలి ఈ కర్రవలు వచ్చింది అప్పుడు అబ్రహాం ఎక్కడికి వెళ్ళి అబ్రహాం ఐగుప్తు దేశములకు దిగిపోయారు పన్నెండవ మధ్య పది వదనములు మీరు చదువుతా చూడగలుగుతున్నారు అక్కడే రాయబడిన ఏమంటే ఆ భయంకరమైన క్షామం వచ్చినప్పుడు అబ్రహాము అది తప్పించడానికి ఐగుప్తు దేశములకి దిగిందంట మీకు తెలుసా అక్కడి నుండి ఒక అమ్మాయికి దొరికింది ఎవరికండి ఆహార్కి దొరికింది దాని వలన కుటుంబ సమస్యలు ఇప్పుడు కూడా తీరలే ఇక్కడ మనం చూడగలుగుతున్న క్షామం అంటే కర్రవలు వచ్చినప్పుడు మనుషుడు చాలా మంది నిలబడలేకపోతున్నాం అది దిగిపోతున్నారండి అంటే రూతు గ్రంథములు మీరు చూడితే అక్కడ కూడా కర్రవలు వచ్చినప్పుడు అమ్మ కుటుంబం నయోమి ఎలిమెలకు కుటుంబం అక్కడ ఉండలేకపోయింది అది మోవాబు దేశములు కలిపోయినట్టుగా వాక్యములు చూడగలుగుతున్నాం కానీ దాని వలన అసలు మీరు చూడగలుగుతున్నాను ఇసాకు కాలము కరవిలు వచ్చింది ఆ కరవిలు వచ్చినప్పుడు దేవుడు చెప్పింది ఈ నాద మాత్రం నీ దిగకూడదు 26వ అధ్యాయం ఆది గంట 26వ అధ్యాయం మొదటి వచనం ఇసాకు అక్కడికి వెళ్లకుండా ఆ దేశంలో విత్తనం వేశారు దేవుడు చేసిన పద్ధతి అది చూడండి ఆ వాక్యం ఒకసారి చదివి ముందుకెళ్తాం ఆది గంట 26వ అధ్యాయము పన్నెండవ వాక్యం చూడండి ఆరుగా మొదటి వదనము చదవసం లేదు పన్నెండవ వాక్యము దేవుడు ఆ దేశములు మీరు చేయడం అమ్మా ఎంత ఆ దేశములు ఆడే ఎంత పొలం పొందారు ఎప్పుడు కూడా మీరు బైబిల్ చూడండి ఎప్పుడు వందలు ఫలము దొరకలే ఎందుకలగా ఆదాము ఆదాము అవ్వగారు పాపం చేసిన తర్వాత దేవుడి భూమి శపించారు ఆ శపించిన దినముల నుండి భూమి ఫలము కానీ ఆ దేశములు భయంకరముల కరవులు వచ్చినప్పుడు దేవుడు మాటకి లోబడి నిలబడిన కాబట్టి ఆ దేశములు విత్తనం వేశారు ఆ దేశములుంటి ఆ సంవత్సరము నూరందలు బలం దొరికింది స్తోత్రం చెప్పొచ్చు కదా ఈ రాత్రి దేవుని విడలారా కరవులు వచ్చినప్పుడు మనం దిగకూడదు అక్కడ నిలబడి దేవుడు కడగండి దేవా ఈ కరవలు రావడానికి కారణం ఏమని దేవుని ఒక్కసారి అడగండి అప్పుడు దేవుడు చెప్తాడు దేవుడు మన దేవుడు
పిల్లలతోని మలగాలగా మాట్లాడుతున్నదో అదే రీతిగా మాతోని మీతోని దేవుడు మాట్లాడుతుంది. అది నీ ప్రార్థన దానికి కారణం ఏంటంటే ఇక్కడ మనం ఈ కరవిల గురించి చెప్పుకొని ఎలాగ వెళ్ళిపోతే ఎలాగ అవుతుందండి, మనకు అది అవసరం లేదండి. ఇక్కడ ఇక్కడ కరవిలు వచ్చిందన్నమాట. ఏటి కరవిలు? ఆహారం కోసం కరవిలు వచ్చింది. తిండి కోసం ఏమో క్షామ లేకపోతే వచ్చింది. చాలా మంది చోట్ల ఏమవుతున్నారండి, ఈ కాలంలో సంఘం కూడా ఎలాగా తయారైపోయింది, లేకపోతే క్షామం వచ్చింది. సంఘం లిడ్డలెక్కి ఆకలి తీర్చడానికి సమృద్ధి కలిగిన ఆహారం కూడా ఇప్పుడు ఏమైంది, కరవచ్చింది. దాన్ని బట్టి సంఘ బిడ్డలు దిగజారిపోతున్నాం, సంఘ బిడ్డలు లోకానికి దిగజారిపోతున్నాం. ఈ కరగలు కరవలుంటి కుటుంబములు కరవలు స్నేహం లేదు, జాలి లేదు, అటువంటి పరిస్థితి వచ్చిన కాబట్టి దేవుని బిడ్డ లోక లోపలికి దిగజారింది. ఇప్పుడు సంఘములు వాక్యమునికి వాక్యం ఉందండి, ఆ కరవులు వస్తాం అని చెప్తున్నారు. తాతగారు అందరు చెప్తున్నారండి ఇక కరువులు ఎప్పుడు, అది ఎప్పుడు జరుగుతున్నారండి, 7 సంవత్సరం భూమిలో శ్రమలు వాక్యం. కానీ ఆహారం దొరకలే, అది దేవుడు సరి కూర్చి ప్రార్థన చేసి వాక్యములు పంచిపెట్టితే కూర్చిన దేవుడు కడిపిలి సమృద్ధి కలుగుతుంది, లేకపోతే ఆడి కడిపిలోనికి మరణం వస్తుంది. స్తోత్రం, దేవునికి స్తోత్రం చెప్పలే. ఈ రాత్రి దేవుడు బిడ్డలారు ఇక్కడ బాగా చూడాలి, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ పాత్రధన ఆ కుంట అంటే సంఘానికి తెలియనండి, కూరకుండ. ఆ కూరకుండ ఎవరికి సాదృశ్యము? సంఘానికి. స్తోత్రం, అందుకని నేను చెప్పిన మాటబడినట్టంటే ఇక్కడ వాక్యం కరవలు కాదు, ఏ దేనికి కరవిలు వచ్చింది. స్తోత్రం అంటే రెండవది మాట ఏంటంటే ఈ ఏం జరిగింది. స్తోత్రం, స్తోత్రం చెప్పలే. మరణం వచ్చినప్పుడే హలో నేను చెప్పిన అర్థం, ఈ కుంటలోనికి తెచ్చుకొని చేయడం ప్రారంభం ఏమంటే ఏమండి, విషం. ఈ విషం ఉన్నప్పుడే నీలో ప్రవక్తల శక్తి బయటికి రావాలి. నేను చెప్పిన అర్థమైందో లేదో నాకు తెలియదు. హలో, ఎప్పుడండి కుంట లోపల వెసం నీలో నీళ్ళు అక్కడ ఉన్న ప్రవర్తన శక్తి ఏలీసా గారి శక్తి బయటికి బయలుపరిచింది. ఆ వెసం రాలేకపోతే శక్తి శక్తి అలాగే
అయితే నీ ఇంటి లేదైనా అప్పుడు బయటికి బయలుదే బయలుదేరారు. ఎవరు చూడండి, దేవునికి స్తోత్రం. మీరు ఎంతమంది అనుకున్నారు దేవా దేవుడు బిడ్డలుగా అనుకున్నారు ఇక్కడ, ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. స్తోత్రం. అమ్మా సరే సరే సరే, ఎవరి సెలవిచ్చాను, ఎవరి సెలవిచ్చారు, ఎవరికి చెప్పింది అది? హలో, ఈ ప్రవక్తలు చెప్పింది మీ అల్లి ఏం తెచ్చుకొని రావాలి, కూర, అదే కూర తెచ్చుకొని రావాలి చెప్పారండి. స్తోత్రం. ప్రవక్తలు చెప్పి వెళ్ళిన కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, మరణం జరిగింది, ఎవరి విషయం జరిగింది కదా. వెళ్ళలేకపోతే విషము అక్కడ జరగదు. ఈయన మాటవే విని వెళ్ళిన కాబట్టి ఇప్పుడు ఏమైంది, విషం వచ్చింది. స్తోత్రం. అది స్తోత్రం చెప్పలేదు మీరు. యేసు ప్రభు మత్తయి సువార్త మీరు చదివితే 12వ అధ్యాయము మొదటి వచనం చూడనప్పుడు మీరు ఒక మాట ఉంది, మీరు చూడండి. మత్తయి సువార్త అమ్మా ఎవరి తోడుగా ఉన్నప్పుడు, యేసయ్య తోడుగా ఉండే ఆకలి వస్తావా, ఏకదశయ్య తోడుగా ఉండినప్పుడు ఆకలి వచ్చినప్పుడు ఈరేం చేశారు, వెన్నెల తుంచి తింటుంటారు. ఎందుకు ఆ టైంలో ఈయన ఆకలి దేవుడు తీర్చలేదు. హలో, సైలెంట్ అయిపోయింది కదా. యేసయ్య తోడుగా ఉండినప్పుడు మనకేం వస్తుంది, ఆకలి వస్తుంది. ఏమండి, యేసయ్య తోడుగా ఉన్నప్పుడు మనకేం వస్తుంది, ఆకలి రావచ్చు. మీరు అనుకున్నారు యేసయ్య ఉండే ఆకలి రావునని చెప్పిన ఏలీస గారు ఉన్నప్పుడు అక్కడ మరణం ఎలగొచ్చింది, అక్కడ విషం ఎలగొచ్చింది. ఆయన ఉన్నప్పుడే విషం వస్తుంది. ఆయన అర్థము యేసయ్యలు ఉంటినప్పుడు మనకు ఆకలి రావచ్చు. ఇంకా నీకు అర్థం అవ్వలేదు. మార్కు సువార్త 4వ అధ్యాయములు ముప్పై ఐదవ వాక్యం, చెప్పగా సరే అండి, వారితో చెప్పగా. ఆయన 39వ వదనం చూడమ్మా, 39వ వదనం కూడా చదవండి. 39 చూడండి. నేనే ఒక ప్రశ్న, ఎవరు చెప్పారు వెళ్ళడానికి, అద్దరికి వెళ్ళడానికి ఎవరు చెప్పింది, ఏసై చెప్పిందా, చెప్పారు కదా. అది వెళ్ళినప్పుడు ఎలాగా సుడిగాడి వచ్చింది, ఏసై పడుకున్నప్పుడు, ఏసై తోడుగా ఉన్నప్పుడు ఏమొచ్చిందమ్మా, అదే ఎలాగా, ఏసై ఎన్నుమని చెప్పారు, ఏసగా ఉన్నప్పుడు ఏమొచ్చింది, గాలి తుఫాను వస్తుంది. అంటే నేను చెప్పిన మాట, ఏసైలు నీ ఉంటినప్పుడు, ఏసై వెళ్ళిపోవడానికి చెప్పినప్పుడు నీ జీవితంలో సుడిగాలి కానీ రోగం కానీ సమస్యలు రావచ్చు. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు నీ ఏం చేయాలి, ఏసైకి లేపు, నీ బుద్ధితోని పని చెయ్యకుండా ఏసైకి పిలవండి. బోధ కూడా
బోధకుడు అవును కదా అలాగే చెప్పారు కదా శిష్యులు బోధకుడా మనం ఇప్పుడు ఏమవుతున్నాం నశించిపోతున్నాం స్తోత్రం అవును కదా అలాగే రాసుకున్నారు కదా అలాగా ఉన్నాం అంటే నేను చెప్పిన మాట బోధకుడు అంటే బోధించినవాడా నీ లేకమయ్యా లేకపోతే మనం చచ్చిపోతే ఎలాగ చచ్చిపోతే ఏసై ఉన్నా దోన ఎలగాలి నీటిలో మునిగి చచ్చిపోతావా లేదా ఏసయ దోనిలు కూర్చున్నప్పుడు ఆ దోన నీటిలు మునిగిపోతావా లేదా మునుగుతావా లేదా అతి విన ఎందుకు నీ కేకల ఈ అమ్మా ఏసయ్య చెప్పినే నీ ప్రయాణం శిష్యులు ప్రయాణం చేశారు ఏసయ్య చెప్పింది మనం అద్దరికి వెళ్తాం అద్దరికి వెళ్తున్న వెళ్ళినప్పుడు ఏసయ్యకి తెలుసు ఈ వెళ్ళిన త్రోవలు ఏమొస్తుంది గాలి తుఫాను వస్తుంది ఆ ఇదన్నీ వస్తుంది అన్ని ఏసయ్యకి ముందుకే తెలుసు ఆది అంద ఎరిగిన వాడు ఏసయ్య అందుకని మీ జీవితంలో జరిగినది అన్ని ఎవరికి ముందుకు తెలుసు అవునా దేవుడు చెప్పినది తల వెంట్రుకలు ఒక్కటి అది ఎవరికి తెలుసు అంద తెలిసేట నీకు నీకు వచ్చినది అన్ని ఎరిగిన వాడు ఎవరు స్తోత్రం అన్ని అరుగుతున్నారు ఏసయ్య అందుకని నీ ఈ రాత్రి భయపడకూడండి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ రాత్రి నేను చెప్పవలసిన మాట ఏంటండి దేవుడు బిడ్డలారా ఏ ఏలీసా గారు పంపించారు నిన్ను ఏలీసా పంపించినప్పుడే ఆయన మనోనేత్రములతోని ఆయన తెలిసిపోయింది ఈ ఎల్లిన కుర్ర ఈ ఎల్లిన ఆ శిష్యుడు తెచ్చిన కూరలో ఒక విషమున్నదని ఆయనకి తెలుసు స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా అందుకే నేను చెప్పిన మాటలకి లోనికిచ్చండి ఇక్కడ ఈ ఆ కుర్రుడు వెళ్ళి కూర తెచ్చి వచ్చారు కూర తెచ్చి వచ్చి ఈయన ఏం చేసుకున్నారు 38 39 38 అంటే చూడండి అంటే ఒడిలో ఏముంది ఒడిలో ఏముంది కూర ఒడిలో ఏముందమ్మా కూర గుండెలోని అర్థమవలేదు ఒడిలోని కూర తెచ్చారు గుండె లోపలిలో స్తోత్రం స్తోత్రం చెప్పలేదు ఇది అన్ని విషయం కాదండి ఏదో ఒక్కటి ఒక్క కూర మాత్రం ఏమైంది విషం ఉంది స్తోత్రం నేనేం చెప్పాను మొదటి ఈ కుండ సంఘానికి సాదృశ్యం ఆ సంఘములు వండినప్పుడు ఒక్కటికి ఏమ కలిగింది ఒక్క కూరలో ఏముంది హలో ఒక్క కూరలో ఏముంది నేను చెప్పిన అర్థం ఒక్క కూరలో ఏముందండి విషం ఉన్నది స్తోత్రం ఎవరు చెప్పలేదు అర్థం అవ్వలేదట ఈయన వెళ్ళి తీసుకొని వచ్చిన అన్ని కూర ఏంటి విషమా మీరు చూడండి 38 39 వాక్యం చూడండి మొత్తం కాదండి మొత్తం కూర విషం కాదు దానిలో ఒకటి ఆకలితో కూర్చున్న వాడికి తినడానికి వంట జరిపి తినలేకపోతున్న కారణం ఏంటండి ఒక
ఒక కూర వలన అందరూ తినడం మానేశారు. స్తోత్రం, అవును కదా. సంఘ లోపల ఒక్కడు, సంఘ లోపల ఒక్కడు ఉంటే చాలు, ఆడు వల్ల సంఘం మొత్తం ఏమవుతుంది? స్తోత్ర, అదే అది చెప్పలేదు బిడ్డ, విషంగా మారిపోతాం. కానీ ఈయన ఎక్కడ నిలబడింది? పొలముల అడవిల కాలు కోట పొలములు నిలబడినది. కుండలానికి వచ్చినప్పుడు ఏమైంది? విషంగా మారిపోయింది. స్తోత్రం. అలో అది ఈ రాత్రి నా చెప్పవలసిన మాట అండి. ఒక్క విశ్వాసి వలన సంఘము మొత్తం ఏడుపు వస్తుంది. ఒక్క విశ్వాసి చేసిన తప్పు వలన అందరు కేకలు వేసిన పరిస్థితి వచ్చింది. ఆ ఒక్క విశ్వాసి విషం వలన, ఆ ఒక్క విశ్వాసి చేసిన తప్పు వలన వేరే ఎవరికి ఈ కూర అక్కర్లేదు. కూర వంట చేస్తే ఆడికి ఏం చెప్తున్నా, నీ కూర నాకు అవసరం లేదు. ఎందుకనగా ఈ కూర లోపల ఏముంది? విషం. సంఘ లోపలికి, సంఘ లోపలికి ఎందుకు విశ్వాసులు అన్నిలు రాలేదంటే, సంఘ లోపలనున్న ఈ గుంట లోపలనున్న ఒక్కటి వలన, ఒక్క వ్యక్తి వలన, ఆ తప్పు చేసిన వలన సంఘం మొత్తం, సంఘం మొత్తం, సంఘం మొత్తం విషం అయిపోయింది. శ్రోతలు చెప్పలేదు మీరందరూ. యోసువ గ్రంథం 7వ అధ్యాయంలో మీరు చదివితే ఆఖానండి, ఒక్క వ్యక్తి శపింపబడిన వస్తువులు తీసుకొని వచ్చారంటే 7వ అధ్యాయం 19-20 వాక్యములు రాయబడి ఉంది. ఆ ఒక్క వ్యక్తి వలన చూడండి ఏం చేశారు ఆయన, ఏం చేశారు అతన. 21వ వచనం కూడా చదవమ్మ, అప్పుడు కూడా అర్థమవుతుంది. దోపుడు సొమ్ములు, దోపుడు సొమ్ములు. తర్వాత స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క మనిషిని వలన జరిగిన 4-5 వాక్యం కూడా చదవమ్మా. యోసువ గ్రంథం 7వ అధ్యాయం 4-5 వాక్యం కూడా. సరి సరి అమ్మా, ఇది ఎవరి వలన జరిగింది? ఆ ఒక్క వ్యక్తి వలన. రెండు విషయం అక్కడ జరిగింది, యుద్ధము, యుద్ధములు ఓడిపోయింది. రెండు, ఎంతమందిని చనిపోయారు? 36 చనిపోవడానికి కారణభూతనైన వ్యక్తి ఆ ఇశ్రాయేలు గుంప లోపల ఉన్నాం. ఆ ఒక్క విషం వలన ఇశ్రాయేలు ఓడిపోయింది. రెండు, స్తోత్రం. రెండవది జరిగింది ఏమంటే, 36 చావుకు కారణమైంది ఈ ఒక్క మనుషుల వలన. ఈ కాలములకి సంఘానికి మీరు సాదృశ్యంగా చూడండి.
సంఘమలే ఎల్లిన బిడ్డలు సరిగా జీవించలేను కాబట్టి ఆ విషం ఉన్న కాబట్టి సంఘం పాడైపోతున్నాం. సంఘ బిడ్డలు ఎవరు కూడా ఆ వంట తినలేకపోతున్నారు. ఎందుకంటే కేకలు వేసిన ఇది మనకు అక్కర్లే. కారణం ఇది లోపలిలో ఒక చే ఒక విషం ఉంది. ఈ రాత్రి విషం మారడానికి ఒక మార్గం ఉంది. పంపించిన వాడు అక్కడ ఉన్న కాబట్టి స్తోత్రం. హలో స్తోత్రం చెప్పండి. యేసయ్య 12 మందుల గుంపలలో ఒక్కడు, 1200 శిష్యుల మధ్యలో ఒక్కడు. చెప్పండి దొంగ యూదా చెప్పతే ఆవదు. 1200 శిష్యుల మధ్యలో ఒక్కడు అనగా అయితే అమ్మ ఆ కాలం 1200 ఒక్కడు అయితే ఈ కాలం 100 ఎంతమందులు ఉన్నావు? అర్థమావలు. ఆ కాలములు 12 ఒక్కటే, ఈ కాలములు 100 ఎంతమందులు ఉంది? వందలోని 1000 దొంగలు. స్తోత్రం. అక్కడ అలాగే అయితే 10లో 1 అయితే 100 ఎంత ఉంది? స్తోత్రం. యేసయ్యకి తెలియదా ఈ మనుషులకి? యేస బాగా తెలుసుకున్నారు యూద ఎటువంటి మనుషుడో, ఆయన స్వభావం ఏంటి. ఆయనకి యేసయ్య గడికడికి చెప్పింది. యేసయ్య ఎందుకు ఆయనకి తన తోడుగా ఉండి వేర్పరచలే? కారణం వేర్పరచలేని కారణం ఏంటంటే ఈయన ఎప్పుడైనా మారుతుంది అనుకోని, మార్పు వస్తాని అనుకోని ఆయన చేతి కూడా డబ్బులు ఇచ్చారు. ఈ డబ్బులు ఆయన దొరికితే మార్పు వస్తానని అనుకున్నారు. డబ్బు ఇచ్చిన వాడికి అమ్మరాడు. నేను చెప్పిన అర్థం అవ్వలేదు. ఈ మన పిల్లలకి స్కూల్లో చదివినప్పుడు ఒక ఇది ఉండే ఒక బాత్ రోజు రోజు గిడ్డ గుడ్డు ఇస్తున్నారు. ఏ గుడ్డు అంటే తెలుసా? బంగారు గుడ్డు రోజు ఇస్తున్నారు. ఈయన అనుకునే రోజు రోజు ఒకటే దొరికితే మనకి చాలదు, ఇది నీకు చంపేసి కోసి లోపల మొత్తం పెడితే మనకు ఎక్కువ దొరుకుతున్నారు అనుకున్నారు. చంపి చూసినప్పుడు ఒకటి కూడా లేదు. అదే ఇదే ఈ యూద గారు చేశారు. డబ్బు ఇచ్చిన వాడికి ఆయన ఏం చేశారు? అమ్మేశారట. స్తోత్రం. స్తోత్రం చెప్పలేదు ఈ రాత్రి. హలో, రోజు రోజు వాక్యం వేరే వేరేగా వస్తున్నానండి. అందుకని మౌనంగా కూర్చోకూడదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలిగిన గాక. ఈ కాలములు సంఘములన్నీ మారిపోయిందండి. సంఘ బిడ్డల స్వభావం మారిందండి. రోజు దేవుడితో కలిసి మిలిసి ఉంటే మాత్రమే ఆయన రూపము ఆయన స్వభావం నీలోనికి వస్తాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే నేను చెప్పవలసిన మాట ఏంటంటే ఇక్కడ ఏమండి, ఒక్క వ్యక్తి వలన అందరు తారుమారైపోయింది. ఆదాము అవ్వ వలన మనం అందరు పాపములకి వారసులైంది. ఎవరు వల్ల? ఒక్క వ్యక్తి వలన. స్తోత్రం. అందుకని ఈ వారి రాత్రి వాక్యం నిన్న దేవుడి బిడ్డలుగా నీ ఏ ఊర్లుందో, ఏ పట్టణములుందో, ఏ ఇంటిలుందో అక్కడ నీ సరిగా జీవిస్తే విషం రాదు. స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే యాకాను వలన ఏమైందండి సమస్య కలిగింది. ఇంకా అంటే సంఖ్యా ఇంకా సంఖ్యాకాండ 12వ అధ్యాయము సంఖ్యాకాండ 12వ అధ్యాయం మీరు చదివితే 2-3 వాక్యములు మెరియం గురించి రాయబడింది. మెరియం మోసగారి విరోధంగా మాట్లాడిన కాబట్టి 12:10 ఆయన ఆ అమ్మ శరీరం మొత్తం ఏమైంది కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగం వలన ఏం జరిగిందమ్మా అదే 12:15-16 వాక్యం చూడండి సంఖ్యాకాండము. దేని వలన సాగలేదు పాళయం వెలుపులు ఎవరున్నారు ఆ మిర్యాము ఉన్న కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు ముందుకేం చేయలేదు సాగలే ఎవరి వలన 7 రోజు ఆరిపోయి ఇస్రాయేల్ ప్రజలు ముందుకు సాగలేదు. ఈ కాలంలో కొందరు ముందుకు సాగలేని కారణమేంటే ఎవరో ఒక్కడు వలన. హలో, ఈ రాత్రి వాక్యం సరిగా వింటున్నారా? పాస్టర్ గారు పాస్టర్ అందరూ ఎవరు స్పందించలేదు అందుకని భయం వస్తున్నారు. హలో హలో ప్రైజ్ లార్డ్. స్పందించలేదండి పాస్టర్ గారు. మీరందరూ ఎవరు ఎందుకు మౌనంగా కూర్చున్నారు? ముందుకు సాగలే 7 రోజు వరకు ఒక్కళ్ళు వలన ఆ అరణ్యంలో ఉట్టిపోయారు. హలో, నేను చెప్పిన మాట మీకు అర్థమవుతున్నారని నేను అనుకున్నాను. ఈ రాత్రి ఒక్కడు వలన మాత్రం ఆ ప్రయాణము ముందుకు సాగలే. అదే రీతిగా ఇక్కడే అండి స్తోత్రం. ఈ ఒక్క కూర తెచ్చి వచ్చి వేసిన కాబట్టి ఏమైంది మరణం. ఇంకా 39 వాక్యం చూడండి. 2 రాజుల పుస్తకం 39 లెక్క రండి. 39 లెక్క రండి. తెంపి నిండా కోసుకొని వచ్చి వాటిని తిరిగి కూర కుండలో వేసను. తినుటకు వారు పట్టింబగా ప్రవృత్తి గల శిష్యులు రుచి చూచి దైవ తినుడా కుండలో విషమున్నది సోత్రం. ఎవరు పంపించు? ఆయనకి చెప్పండి. నీ సమస్య వేరే మనుషుడికి చెప్పకుండా నిన్న పంపించిన పంపించిన ఏలీసా గారికి చెప్పండి. అక్కడ నుండి విడుదల కూడా వస్తుంది. సూత్రం. ఈ రాత్రి నేను పిలిచిన దేవుడు వశమ నుండి విడుదల కూడా వస్తుంది. పంపించిన వాడు యేసయ్యా, విడుదల ఇచ్చిన వాడు. సూత్రం చెప్పొచ్చమ్మా? సూత్రం చెప్పలేదు మీరు. ఈ రాత్రి భయపడకూడండి. నిన్ను పిలిచిన దేవుడు నీకు కలిగిన అన్ని విషయములు పరిష్కారం బాగా చేస్తావు. ఏలీసా గారు అక్కడ ఉన్నాం, ఆడ పిలిచి పంపించారు. కానీ ఎక్కడ నుండి పిలిచి పంపించారు అక్కడ ఆయన ఉన్నాం. నీ చెప్పవలసిన ఒక్క విషయం ఏం చేయాలి? మరణం విషము. ఇంకా 40 వాక్యం చూడండి. 40 వాక్యం తర్వాత 41 సూత్రం. ఈ కుండలోనున్న విషం మారాలంటే పిండి కొండము రావాలి. పిండి అంటే యేసుక్రీస్తు అండి. లేవియా కాండము 2వ అధ్యాయం 1వ వచనం వెంటనే చదవండి. లేవియా కాండము 2వ అధ్యాయం 1వ వచనం
సోత్రం చాలమ్మా చాలమ్మా గోధుమ పిండి. ఆ గోధుమ పిండి అంటే యేసుక్రీస్తుకి సాదృశ్యం. ఆమేన్. ఆయన పడితే విషం మారిపోతుంది. సోత్రం. ఇక మీకు అర్థం అవ్వలేదు, ఇని మీకు అర్థం అవ్వలేదండి. యోన సువార్తలకి రయ్యా అండి. యోన సువార్త, యోన సువార్త 2:6 చూడండి. ఏటా మీకు అర్థమైందా? ఎన్ని పాత్రలు ఉంది? ఆరు రాతి బాణలు. సోత్రం చెప్పాలి. ఆరు రాత్రి బాణలు ఏం నింపడానికి చెప్పారు? నీళ్ళు నింపడానికి చెప్పారు. అవును కదా, యోన సువార్త 2:6 నీళ్ళు నింపడానికి చెప్పింది. ఆ ఇంటి పరిస్థితి ఇప్పుడు ఏమంది? ద్రాక్ష రసము ఆగిపోయింది. ఆడు ఊహ అన్ని ఇప్పుడు ఏమైంది? మా ఆడు ఊహించిన అన్ని ఇప్పుడు ఏమైంది? అన్ని పోయినట్టుగా అయింది. ఆడ ఊహించినండి, అన్ని ద్రాక్షరసం అందరికి ఇవ్వచ్చు అంటే అనుకున్నారు, కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది? ద్రాక్షరసం ఆగిపోయింది. ఇక్కడ నీళ్ళు నింపడానికి చెప్పిందండి. నీళ్ళు బైబిల్ గురించి ఏం చెప్తున్నారంటే, మీరు ఒకసారి ఆది కాండములకి రండి, ఆది కాండం 7:7 రండి. నీళ్ళు గురించి బైబిల్లో ఏం చెప్పుకున్నారో మీరు ఒకసారి చూడండి. 4వ వాక్యం చూడండి, 7:4 చూడండి. అలా సారీ, 7:4 అలా ఈ నీళ్ళు, ఈ వర్షము, ఈ నీళ్ళు దేనికి సాదృశ్యం? ఏమండి ఎవరు చెప్పలే? పాస్టర్లు అందరూ చెప్పాలి. ఇప్పుడు మీరు చదివిన వాక్యం చదివినప్పుడు ఆయన అర్థం మీకు భావార్థం తెలియదా? ఆ నీళ్ళు, ఈ నీళ్ళు దేనికి సాదృశ్యం? పరిశుద్ధాలు మా దేవుడు, ఈ నీళ్ళు అందరికి చంపస్తావా? వాక్యం సరిగా వినలేదా? ఆది కాండం 7:4 ఒక్కసారి కూడా చదవండి. ఈ నీళ్ళు దేనికి సాదృశ్యం? ఎవరో చెప్పలేదు. పాస్టర్లు అందరు కూర్చున్నారు. ఈయన పాస్టర్లు అందరికి వాక్యం ఏదండి? ఈ నీళ్ళు దేనికి సాదృశ్యం అంటే మీకు అర్థం అవ్వలేదా? దేవుని వాక్యంతో అందరికి చంపస్తావా? ఒరే నాయనా, ఆ వర్షం పడింది మనిషిలోకి అందరికి చంపస్తున్నారు. దాని అర్థము మీరు పని చేయలేదు మెదడు. దాని అర్థం ఏంటంటే ఈ నీళ్ళు తీర్పుని సాదృశ్యము. ఏమండి ఈ నీళ్ళు దేనికి సాదృశ్యం? తీర్పు. అలాగ మనసులో ఉంచుకోండి. ఇంకా నేను చెప్పిన మాట సరిగా వినాలి. ఇది మనసులో ఉంచుకొని యోహాను సువార్త 2:6 వాక్యములు రాయబడి ఉందండి.
ఆరు ఏంటండి ఆరు రాత్రి బాణలు ఆరు అనే సంఖ్య ఎవరికి సాదృశ్యం ఆరు అనే సంఖ్య మనిషినికి సాదృశ్యం మనిషికి ఏ రోజు సృష్టించారు ఆరో రోజు అంటే ఇక్కడ మీరు బాగా వినండి నేను చెప్పిన మాట సరిగా వినండి యోహానే సువార్త రెండవ అధ్యాయములు ఆరు రాతి బాణలు మనిషినికి సాదృశ్యం ఏమండి సాదృశ్యం ఆ రాతి బాణలు మనిషినికి సాదృశ్యం అది లోపల నీళ్ళు ఎవరికి సాదృశ్యం తీర్పు అంటే మనుషులందరూ తీర్పులోనికి వెళ్ళడానికి సాదృశ్యంగా ఉందే నీళ్ళు ఇది యోహాన సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం మీకు అందరికి తెలుసే కదా నేను నిజమైన అది ఎవరు ఎవరు యేసయ్య ద్రాక్షవల్లి కదా ఆ ద్రాక్షవల్లి అయిన యేసయ్య ఆ తీర్పైన నీలిలోనికి ముడిగినప్పుడు హలో ఆ తీర్పైన నీటిలోనికి యేసయ్య ముడిగినప్పుడు ఏం జరిగింది ఏంటి ఏంటండి కలరు మారింది రుచి మారింది స్తోత్రం అర్థం అవలేదు దేవునికి స్తోత్రం ఆరు పాత్రాలు అక్కడ నీళ్ళు దింపుతున్నారు ఆ నీళ్ళు ద్రాక్ష రసంగా మారింది ఎలాగా మారింది ద్రాక్ష రసం ఎక్కడ నుండి వస్తాం ద్రాక్షావళి ద్రాక్షావళి యేసయ్య ఆ యేసయ్య ఆ పాత్ర లోపలున్న నీళ్ళలోనికి ఆ ద్రాక్షావళి ఆ తీర్పులోనికి దిగగా ఆ నీరు మా కలరు మారింది రుచి మారింది స్తోత్రం ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటంటే దేవుని బిడ్డలారో నీ కలరు మారడానికి మీరు రుచి మారడానికి యేసయ్య నీలోనికి దిగితే నిజమైన ద్రాక్షావళి నీలోనెక్కి దిగుతుంటే నీ కలరు మారిపోతుంది నీ టేస్ట్ మొదలు నీ రుచి మారిపోతుంది సోత్రం కలిగిన అందరి త్రాగి ఏం చెప్పింది అందరి త్రాగి ఏం చెప్పిందండి ఇంత వరకు ఏంటి అదండి వాక్యం ఒకసారి కూడా చదవండి స్తోత్రములు యోహాన సువార్త రెండవ అధ్యాయములు కూడి వచ్చిన వాడు చెప్పిన మాట చూడండి పది పది స్తోత్రం ముందుకు త్రాగిన కంటే మంచి ద్రాక్ష రసము వారందరూ తాగిన స్తోత్రం చెప్పాలి నేను ఈ రాత్రి చెప్పిన మాట ఏంటంటే ఈ రాత్రి ఎన్ని చెప్పిన మాట మర్చిపోకూడదండి దేవుని బిడ్డలారా నీ రుచి మారుతుంది నీ కలరు మారుతుంది నీ నిన్ను నీతోని సంబంధం పడిన వాడు అందరూ చెప్తున్నారు చెప్తాను ఇప్పుడు వరకు చూడలేని ఒక మంచి వ్యక్తికి నేను ఈ రోజు నుండి కనిపించారు మాట్లాడుతున్నారు చెప్తాను స్తోత్రము నేను చెప్పిన అర్థం అవ్వలేదు మీకు ఇది కొంచెం అర్థం అవ్వడానికి కొంచెం కష్టం స్తోత్రం కలిగిన కాక ఇక్కడే ఈ పాత్ర లోపలికి ఈ కూర లోపలికి ఏమిచ్చారు పిండి ఆ పిండి వేసిన వెంటనే
లోపలలున్నా ఎందుకు వేషం పోవడానికి కారణం పిండియే. స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి యేసయ్య ఆ ఆ పాత్ర లోపలికి పడగా అదిలోని ఉన్నా విషం మారి. వారందరూ ఏం చెప్పారు? వారందరూ ఏం చెప్పారండి? 41 తేగ హలో కుండ మారలే, కుండ అదే, కూర మారలే, మరణం ఇప్పుడు ఏమైంది? హలో ఇప్పుడు విషం ఏమైంది? హలో అలాగే ఇప్పుడు విషం ఏమైంది? విషము అది విషం అని చెప్పినది ఇప్పుడు ఏమైంది? స్తోత్రం. ఇని ఇంకా చెప్పండి. రోమా పత్రిక 8:28 వాక్యం కూడా కలిసి చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ చెప్పిన వాటికి. రోమా పత్రిక రామాపత్రిక 8:28 అమ్మా స్తోత్రం. సమస్త మేలు కలిగటకు ఈ విషం వచ్చినది మంచిదా చెట్టదా? ఈ కుండలోడు విషం వచ్చింది మంచిదా చెట్టదా? స్తోత్రం. అంటే క్రైస్తవ జీవితములు మీరు మర్చిపోకండి. మీకు కలిగినదాన్ని చెప్పండి. స్తోత్రం. మీకు కలిగినదాన్ని స్తోత్రం చెప్పాలి ఈ రాత్రి. మనకు నాకు నీకు కలిగినదన్నే ఆ కీడు లోపలలో ఏముందమ్మా? మేలుంది. నేనే చెప్పిన మాట విని స్తోత్రం గట్టిగా చెప్పాలి, చప్పట కొట్టి ఆరాధించాలి. సంసోను న్యాయాధిపతి పుస్తకములు 16వ అధ్యాయంలో ఉంది. ఆయన ద్రాక్ష తోట లోపలికి నడిసి ఎల్లగా ఆయన మీదకి ఎవరు పడింది? ఇది మంచిదా చెట్టదా? ఏంటి దాని కారణం అండి? అక్కడ సింహము దేనికి వచ్చింది? సింహకం దేనికి వచ్చింది? సాంసన్ దగ్గరికి మీరు చూసి చంపడానికి. నేను చూసుకున్నారండి, చంపడానికి కాదండి. స్తోత్రం. హలో ప్రైజ్ లోడ్ చెప్పలే. అందరు అలాగే అనుకున్నారు, సాంసన్ మీదకి ఆ సింహం పడింది చంపడానికి కాదండి. స్తోత్రం. ఆ సింహ లోపలి నీ కోసం ఏముందమ్మా? ఈ రాత్రి నా చెప్పవలసిన మాట, ఈ విషం అది మధురంగా మారిపోతుంది. ఈ సింహ నిన్న చంపడానికి కాదు, ఆ సింహము ఎవరికి బోధన ఇవ్వని వాడు కాదు. నీ మీదకి వచ్చిన సింహములు చంపి, నీ మీదకి వచ్చిన సింహములు చంపి దాని లోపల నున్న తేనె తినడానికి శక్తి కలిగిన బిడ్డలు ఉంటే బయటికి రా. ఓ రీమానా సందరా రిగదన గటక. నిన్న చంపడానికి రాలేదండి, నీకి తేనె ఇవ్వడానికి వచ్చింది. తేనె ఇవ్వడానికి వచ్చినప్పుడు నీ అనుకున్నారు ఇది నిన్న చంపడానికి అని అనుకున్నారు. కానీ ఆ సింహ కడుపు లోపలలో నీ కోసము ఒక తేను దేవుడు సిద్ధపరిచి నీ దగ్గరికి పంపిస్తున్నావు.
ఎంతమందికి అర్థమైందండి నాకు తెలియదు ఈ రాత్రి ఫస్ట్ నీ చూసినప్పుడు నిన్ను చింపుతానని అనుకున్నా నీకెదురుగా వచ్చిన సమస్యలకి నీ చింపితే చింపితే దాని లోపల ఏముందండి విటమిన్ ఏ ఉంది బి ఉంది సి ఉంది అన్ని ఉంది ఎవరు చెప్పలేదు మరక కలిగిన సమస్య లోపల అన్ని ఏముందమ్మా మంచి మేలుంది సోత్రం చెప్పలే సోత్రం చెప్పలేదు మీరందరు సైలెంట్గా కూర్చున్నారు ఈ రాత్రి మీరు అనుకున్నారండి సోత్రం ఈ సిమకం ఎవరికి ఆహారము ఇవ్వను సాంసను సిమకం ఎవరికి ఏమండి ఆహారము ఇవ్వను ఆడు దొరికితే ఆడు మాత్రము తింటాం సోత్రం కానీ ఇప్పుడు ఏమవుతున్నారండి ఎవరికి ఆధారం ఇవ్వలేని వ్యక్తి ఎవరికి ఆధారం ఇవ్వలేని జంతు సంవత్సరానికి తేరించి వెళ్ళిపోయింది దేవునికి సోత్రం గట్టిగా చెప్పండి సోత్రం చెప్పలేదు సోత్రం చెప్పండి గట్టిగా అందుకు నేనే చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ చదివిన వాక్యం లేదండి ఆ 42 వాక్యం ఒకసారి ఇక్కడ చదివించి నా మాట ముగుస్తున్నారండి ఆ రెండు రాజుల పుస్తకం 4 అదే 42 వాక్యం కదా 41 పిండి అంతా తమ్మనేమని వెండరు మెల్లమెల్ల చదువు తేగ ఆ కుండలోనే దాన్ని వేసి జనలు బోధన చెయ్యుటకు అదే సోత్రం పిండి పడితే వడ్డించాలి హలో అర్థం ఆవులే వాడు మాట దేవుని పిండి పడితే నీ ఒంటరిగా తినకూడదు నా చెప్పిన అర్థం అవుతున్నారా లేదంటే తెలియదు పిండి పడినది వస్తుంది ఒంటరిగా ఏం చేయకూడదు అందరికీ చేయాలి అందరికి వట్టి చేయండి స్తోత్రం స్తోత్రం కలిగిన గాక ఎవరు వడ్డించారు ఎవరు వడ్డించారు ఎవరు కూర తెచ్చి వచ్చారు ఆయన ఇప్పుడు ఏం చేసుకున్నా ఇదిని ముందుకే చెప్పారండి విషం ఇదిని దాని ముందుకు చెప్పారు విషం ఇప్పుడు చెప్పుతున్నారండి తిండండి స్తోత్రం చదవండి చెయ్యుడకు వడ్డించమని చెప్పను వడ్డింపగా హల్లెలూయా వడ్డించిన వారికి జబ్బు రాదు స్తోత్రం వడ్డించిన బిడ్డ అయితే నీకు జబ్బు రాదండి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ రాత్రి దేవుడు వాక్యం విన్న దేవుడు విడలారా వడ్డించా పిండి పడిన కాబట్టి వడ్డించండి వడ్డించే వడ్డించుంటే జబ్బు రాదు దేవునికి స్తోత్రం స్తోత్రం కలిగిన గాక ఈ కాలంలో అందరూ వడ్డించను పిండి పడింది పిండి పడింది అంటే ఆయన దాని విషం అయినప్పుడు కేకలు వేస్తున్నారు విషం వచ్చినప్పుడు కేకలు అయ్యో విషం ఉన్నది విషం మారి అందరు తిన్న స్థితిలోకి వచ్చినప్పుడు వడ్డించను ఎవరు ప్రయోజనాలు చెప్పలేదు అందరూ నేను ప్రయోజనాలు చెప్పలేదు ఇది కాదు ఈ స్థితి ఈ స్థితిలోకి సంఘం అన్ని మారిపోయింది ఇదే స్థితిలోకి సంఘం అన్ని మారిపోయింది సంఘం లిద్దు ముందుకు సంఘ బిడ్డలకు ముందుకేమండి అప్పుడు కేకలు వేశారు దేవా దేవా అన్ని విషం 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 దేవా స్తోత్ర దయ్య పురుషుడా దైవ జనాంగమా దేవుడు దాసుడా విషం విషం అయ్యో దైవ దాసుడు అన్ని విషం మార్చిన తర్వాత ఎవరికి వండించరు హలో
నీ ఒడి ఒడిలోని తీసుకొని వచ్చిన నీవు ప్లేట్లు ఇచ్చండి. ఈ కుర్రాడు ఎలాగా తెచ్చి వచ్చారు? హలో, ఒడిలోని తీసుకొని వచ్చారు. ఇలా పొలంలోకి వెళ్ళి ఆ కూర అన్ని ఒడిలోని తీసుకొని వచ్చి తీసుకొని వచ్చాను. ఒడిలోని తీసుకొని వచ్చిన దేవుడు బిడ్డలు ఇప్పుడు ఏం చేయ ఏం చేశానండి? ఒడిలోని తీసుకొని వచ్చి పాత్రములు పెట్టి ప్లేట్లు పెట్టండి. నేను చెప్పిన మాట మీకు అర్థమవుతున్నారు అనుకున్నారు. నీకు దొరికినదండి ఏమిటంటే పొలములుండి పొలములుండి నీ ఎలాగ వచ్చారు ఒడియలు తీసుకొని వచ్చి గుంటలోని పెట్టి కుండలోని పెట్టి పంట తెచ్చి పంట పెట్టినప్పుడు విషం వచ్చింది. విషం వచ్చినప్పుడు అది మీద పిండి వేశారు. పిండి వేసిన తర్వాత నీ చేయవలసిన ఇప్పుడు నీ ఒడిలోని కాదు ప్లేట్లు పెట్టాలి. అందరికి వడ్డించి ప్లేట్లు పెట్టాలి. శ్రోత్ర కలిగిన గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడి బిడ్డలకు మారండి శ్రోత్రం. మరణం మారింది, విషం మారింది కదా. ఇప్పుడు కూడా మీరేం చేయలే, పట్టించలేదు శ్రోత్రం. అదే నాకు బాధ. టీవీలు అందరూ చెప్పుతున్నాను, టీవీలు అందరూ చెప్పినా అంటే ఇదన్నీ చెప్పిన తర్వాత ఏంటంటే మీరందరూ అయ్యో కింద చూడని అడ్రస్ అంటే డబ్బులు పంపించండి. ఈయనకి కొదువు ఉందా? 7 రోజు వాక్య పరిచయం చేసినప్పుడు 7 విధములున్న 7 విధములున్న సూటు, 5-6 వండిలు, కారు. నీ డబ్బు తీసుకోండి, నీ విశ్వాసులు కూడా ఇచ్చండి. ఇద్దరు వ్యాపారం కాదు, ఇద్దరు బిజినెస్ కాదు, సువార్త. సువార్త విషయ బిజినెస్ కాదు. నీకు దొరికినది అందరికేం చేయాలి? వడ్డించి ఇవ్వండి. రేపు నా బాకీ చెప్తాను శ్రోత్ర. ఈ రాత్రి నేను అంతా చెప్తున్నాను. దైవ దాసులకి దొరికినది మీకు, మీకే తిన్న తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేయకుండా ఉన్న విశ్వాసులకు కూడా ఏం చేయాలి? వడ్డించి శ్రోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి కూడా దేవునికి శ్రోత్రం. అందుకని ఈ రాత్రి కన్ను మూసుకోండి, ప్రార్థన చేస్తున్నారు. ఆ భయంకరమైన విషములుండి విడుదల ఇచ్చారు ఏలీషా గారు. శ్రోత్రం. ఈ రాత్రి ఎన్ని సమస్యలు కానీ నీకు విడుదల ఇవ్వడానికి ఏలీషా కంటే గొప్పవాడైన యేసయ్య ఉంది. అందుకని ఈ రాత్రి చివరి పాస్టర్లు చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నాను. విషం కలిగినప్పుడు నీలో ఉన్న అభిషేకం బయటకు రావాలి. ఆ పాత్రములో విషం వచ్చినప్పుడు ఏలీషా చేతులున్న ఆ అద్భుతం బయటికి వచ్చినట్టుగా మనకు సమస్యలు కలిగినప్పుడు నీలో ఉన్న దేవుని శక్తి బయలుదేరాలి. బయట కనిపించినట్టుగా ఆ శక్తి పని చేయాలి. స్తోత్రం. కన్ను మూసుకోండి, ప్రార్థన చేయబోతున్నా. రాత్రి దేవుడి సన్ని సమర్పిస్తా. పరిశుద్ధమైన తండ్రిని నీకు వందనాలు. మంచి వర్తమానం ఇచ్చిన స్తోత్రం దేవా. మనము విషమన్ని మారింది, ఇంకా పాత్రములు ఉన్నది. మనకు ఒక్కడికి మాత్రం కాదండి, ఉన్న శిష్యులకు అందరికీ అడగండి. ఒక మనస్థితి నాకు కలుగ చేయమయ్యా. ఈ వాక్యం నేను దేవుడి బిడ్డలకు కలగండి మనస్థితి కలిగి చేయదు నా స్తోత్రం. మమ్మల్ని అందరికి దీవించి నా స్తోత్రం, విడుదల ఇచ్చిన స్తోత్రం. సంఘబిడ్డలకు అందరికి ఆశ్రయం చేస్తున్నా. మమ్మల్ని అడిగి పెడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలు దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన అందరి తోడే ఉండి మమ్మల్ని నడిపించిన గాక. ఆమేన్.